ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు కరోనా వస్తే మన ఆంధ్రాకి రాలేదు, వాళ్ళు కుప్పం వెళ్ళలేదు, మొన్న ఏదో ఎల్జీ పాలమర్సి దాంట్లో ఏదో 12 మంది వచ్చి అక్కడికి వెళ్ళలేదు. అసలు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయగానే, రాత్రి అరెస్ట్ చేయగానే పొద్దున్నే విజయవాడ వచ్చేసి అక్కడ సబ్ జైలు దగ్గరికి వచ్చి పెద్ద గొడవ. నేను ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక నేరస్తుడిని నువ్వు ఎలా కలుస్తావు? దాంట్లో నీ భాగస్వామ్యం ఉంది కదా, మీ గవర్నమెంట్లో ఉన్న మంత్రిగా చేసింది, అప్పుడు నువ్వు ఎలా కలుస్తావు అంటే నువ్వు వెళ్ళి ఆయనకి ఏం చెప్తావు? నువ్వు అప్రూవల్గా మారొద్దు, లేకపోతే అది చెప్పొద్దు ఇది చెప్పొద్దు చెప్పడానికి వచ్చావా? మీరేం సంకేతం ఇస్తారు? ఎవరైతే స్కాములు చేశారో ఆ ప్రభుత్వంలో ప్రతి స్కామ్ పోలవరం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, తర్వాత నీరు చెట్టు దగ్గర నుంచి ప్రతి దానిలో స్కామ్ ఉంది. కాబట్టి ఆ స్కాములన్నీ జగన్ గారు ఫస్టే చెప్పారు. నేను ఏదైతే అవినీతి అనేది జరిగిందో అంతకుముందు గవర్నమెంట్లో నేను వస్తే ఖచ్చితంగా ఇది ఇస్తానన్నాడు. అంతెందుకు అమరావతి భూకుంభకోణం 4,000 ఎకరాలు చేశారు వీళ్ళు. అది క్విక్ ప్రోకో అంటే ఒక నెల ముందు రాజధాని వస్తుందనగా వీళ్ళు ఒక నెల ముందే వీళ్ళందరూ పొలాలు కొనేశారు. అంటే అది క్విక్ ప్రోకేనే కదా. సో అలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు ఈడీ వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇవన్నీ తీస్తుంది. అచ్చెన్నాయుడు తీస్తుంది, ఆ జేసీ దేవాకర్ రెడ్డి కూడా ఈరోజు నిన్న వచ్చి వాళ్ళు ఫైల్ అన్నీ తీసుకొని, అసలు ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అది అసలు వాళ్ళు వచ్చారు అంటే అది ఎంత సీరియస్గా ఉంటేనే వాళ్ళు రారు. మరి ఫేక్ కిడ్నాప్ చేశారంటే వాళ్ళు వస్తారా? గవర్నమెంట్కి తెలీదా? సెంట్రల్ గవర్నమెంట్ అనే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేసు పెట్టవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో మనీ లాండరింగ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. సో చంద్రబాబు గారు అనే ఆయనకి భయం ఏంటంటే, ఈ వయసులో నేను జైలుకి వెళ్తే నేను బతకలేను, నేను ఉండలేను, నా కొడుకును కూడా జైల్లో పెడతారు, ఇప్పుడు మేము చేసిన పాపాలన్నీ పొట్లన్నీ పగిలిపోతున్నాయి, ఇప్పుడు ఎన్ని కావాలంటే వాళ్ళకి ఏదో చెప్తాడు, ఇక నేను ఇంకో 50 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, నువ్వు నోరెత్తద్దు, లేకపోతే నా కొడుకు పేరు చెప్పొద్దు, లేకపోతే నా పేరు చెప్పొద్దు అంటాడు. సో అది చెప్పటాకే ఒక అతనేమో తాడిపత్రి వెళ్ళాడు, అనంతపురం వెళ్ళాడు, ఒక అతనేమో విజయవాడ వచ్చి సబ్ జైల్లో కలుద్దాం అనుకుంటే, కానీ కలవనీయలేదు. నేను అచ్చెన్నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నా, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే, మీరు సరే మీరు తప్పు చేశారు, మీరు అప్రూవల్గా మారండి సార్, ఇది నా తప్పు లేదు, ఇదిగో నేను హోమ్ ఇది మన ఫైనాన్స్ మినిస్టర్ పంపించాను, ఆయన సీఎం గారు పంపించారు, వాళ్ళందరూ సంతకాలు పెడితేనే అలా ఆఖరిలో నా సంతకంతో ఆ చెల్లిని ఆ ఫండ్ వచ్చింది, ఆ ఫండ్ని ఇలా మేము పంచుకున్నామని చెప్పి అప్రూవల్గా మారండి. ఎప్పుడైనా సరే కోర్టులో ఈ నేరాల్లో అప్రూవల్గా మారితే చాలా శిక్ష తక్కువగా ఉంటుంది. సో తప్పు చేపించినోడి శిక్ష ఎక్కువ ఉంటుంది, అప్రూవల్గా మారినోడి శిక్ష తక్కువ ఉంటుంది. సో మీరు అప్రూవల్గా మారిపోతే మీకు చాలా మంచిది, మీకు మంచి పేరు వచ్చింది. అవును ఒప్పుకున్నాడు, ఎవరైనా సార్ తప్పు ఒప్పుకున్నారు అంటే చాలామంది ఓగారా పాపం తప్పు చేశాడు ఒప్పుకున్నారు అంటారు. సో చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే, ఆయనకి ఎంతైతే వాటా వెళ్ళిందో ఆ వాటాల్లో బయటపడిపోయి ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేసేస్తారు అన్న ఇదిలో ఉన్నాడు ఈ లొకేషను. ఇప్పుడు అసలు ఫైబర్ నెట్ అయితే అసలు దాంట్లో అయితే 1,000 కోట్లు జరిగింది, అది పబ్లిక్ అందరికీ తెలుసు. అది ఫైబర్ నెట్లో సెటాప్ బాక్సుల దగ్గర నుంచి అందరికి ప్రతి ఒక్కరికి ముడిపిల్లని అది అసలు ఆ స్కీమ్ అసలు బయటికే రాలేదు. అది అచ్చంగా అది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉన్న అతను ఎవరో లోకేష్, అది ఆ లోకేష్ కనుసంధానంలో జరిగింది. లోకేష్ పెడితే వాళ్ళ నాన్నగారు సంతకం పెడతాడు. సో అదంతా అంత జగం ఎరిగిన సత్యమే. సో చంద్రబాబు గారు మీరు సైలెంట్గా ఉంటే మంచిది, మీ దాకా వచ్చినప్పుడు మీరు పోరాడండి. అయినా కోర్టులు, జిల్లా కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఏదో వెళ్తామంటున్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి పోరాడండి, మీ వాళ్ళని బెయిల్ మీద బయటికి తెచ్చుకోండి, కేసుల నుంచి బయటికి రండి, నిర్దోషులకు వస్తే తలస్నానం చేసేసి అయ్యా బాబు మేము నిర్దోషులు అనండి, కాదు దోషులు అనుకోండి, కోర్టు శిక్ష వేసింది, ఆ శిక్షలు మీరు అనుభవించాలి తప్పదు. ఇట్లాగే చేస్తే ఆ వచ్చే ఎలక్షన్లో 23 కాదు అసలు మీరు కుప్పంలో కూడా గెలవరు, ఇది మాత్రం కన్ఫామ్. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఒక సబ్జెక్టు గురించి మాట్లాడండి, తప్పంటే తప్పనండి, రైట్ అంటే రైట్ అనండి, అలా అంటే మీకు మంచి గుర్తింపు వచ్చిద్దని చెప్తాను చంద్రబాబు గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.